చూస్తే సంగారెడ్డి నియోజకవర్గంలో నీలం మధు పర్యటన అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివపేట పట్టణంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ముస్లిం మైనారిటీ నాయకులు ఉన్నారు. ఏంటి నీలం మధు జోషి ఏమన్నా ఉందా సంగారెడ్డిలో? పలకరించే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా నమస్తే. ఎట్లా నీలం మధు మరి కాసేపట్లో సదాశివపేటకి రాబోతూ ఉన్నారు, జనాలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా ఎట్లుంది అన్న? నమస్తే అన్న. జనాల్లో నీలం మధు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అని జోషు పేదోళ్ళకు కానీ అందరికీ సదాశివపేట పట్టణ జనాలకి ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, పోలింగ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు హస్తం గుర్తుకి ఓటు వేసి నీలం మధు ముద్దురాజ్ ముద్దు బిడ్డ మన పేదోళ్ళ ముద్దు బిడ్డకి గెలిపించి పార్లమెంట్ ఎప్పుడు పంపిద్దామని ఆలోచనలో ఉన్నారు అన్న సదాశివపేట. సరే, నీలం మధు జోష్ కనిపిస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలిసే ఉంటుంది, మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ. ఆయన గురించి జనాలు ఏమనుకుంటూ ఉన్నారు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక దొంగ, మల్లన్న సాగర్లో కోట్ల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈరోజు హైదరాబాద్లో ఎన్నో కాంప్లెక్స్లు కట్టి కోటీశ్వర్ అయ్యి ఈడ కూడా మెదక్ పార్లమెంట్లో గెలిపిస్తే మళ్ళీ మనకి అమ్ముకుంటాడని ఒక ఆలోచనలో ఉన్న సాహసపేట ప్రజలు. అంటే బీజేపీ అభ్యర్థి రఘునందన్ మీకు తెలిసే ఉంటుంది, రోజు టీవీలో చాలా చక్కగా మాట్లాడతాడు. బీజేపీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈసారి అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తాం, ముఖ్యంగా ముస్లింల రిజర్వేషన్లు పోయే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, గతంలో మన అసెంబ్లీ ఎలక్షన్లో బై ఎలక్షన్లో దుబ్బాకలో గెలిచి రఘునందన్ రావు ఆ దుబ్బాక ప్రజలకి మోసం చేసిండు, ఎడ్లో బండి ఇప్పిస్తానా గెలిపిస్తే అని. ఇంకొకటి, మేం మా దళిత అన్నదమ్ములు, మైనార్టీస్ అన్నదమ్ములు, నేను నా ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళకి ఒకటే చెప్తున్నా, హిందూ మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని కలిసిమెలిసి ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీకి ఓటు వ్యతిరేక మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వేసే పేదోళ్ళ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళా వస్తుంది అని మా ఆలోచన. త్రిబుల్ తల్లాక్, ఎన్ఆర్సీ, దీన్ అపోజిట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తుకి గెలిపిస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు, జగ్గారెడ్డి గారు ఓడిపోయారు, నిర్మలా జగ్గారెడ్డి గారు యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, ఎట్లా బీఆర్ఎస్కే ఎక్కువ ఊపు ఉంది అని కదా వాళ్ళు చెప్తున్న మాట? ప్రజలకి మోసం చేసిన వాళ్ళకి దొంగలకి ఊపు ఉండదన్న మా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో. ఆ అదృష్టం మా జగన్నాది కొంచెం ఖరాబ్ ఉండే, అదృష్టంలో లేకుండే అలా గెలవలేడు ఆయన. అతి త్వరలో మళ్ళీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో వచ్చి మరి ఆ ఊపు తీసుకొని వస్తాడు. ఈసారి మేడం అంత ఊపు నడిపిస్తుంది సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో నిర్మల జగ్గారెడ్డి గారు. నేను కూడా 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను, ముస్లిం మైనారిటీ సోదరులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు నీలం మధుకే మా ఓట్లు అని చెప్పి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటీలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముసల్మాన్ భాయోసే ఆర్ బహనోసే ఏకీ గుజారిష్ కర్ రహా హూ, ఎన్ఆర్సీకే ఖిలాఫ్, త్రిబుల్ తల్లాక్కే ఖిలాఫ్, ఆర్ జో హిందూ ముస్లిం సోప్కే బీజేపీ జో పార్టీ ఖిలాఫ్ హే, నోట్బందీమే మోదీ జాలిమ్ హిందూ ముస్లిం సోప్కు పరేషాన్ కరా హే, గరీబ్ భీ పరేషాన్ హువా హే, కరోడ్పతి భీ పరేషాన్ హువా హే, వో జాలిమ్ కు హటా కర్ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి పబ్లిక్ సే అవామ్ సే మే గుజారిష్ కర్ రహా హూ, మేరే హిందూ భాయో సే భీ సబ్సే కాంగ్రెస్ కు ఓట్ దేంగే, హాత్ కే నిశాన్ కు ఓట్ దేకర్ నీలం మధు గరీబ్ ఘరానే సే హే, సర్పంచ్ సే ఆజ్ పార్లమెంట్ జా రహే హే, ఇన్షాల్లా బహుత్ భారీ మెజారిటీ సే నీలం మధు సాహబ్ జీత రహే హే, మే సబ్సే ఏకీ గుజారిష్ కర్ రహా హూ, నీలం మధు సాహబ్కు కాంగ్రెస్ కి హక్ మే ఓట్ దేకర్ హాత్ కే నిశాన్ కు ఓట్ దేకర్ జితాయేంగే భారీ హసిల్. చివరిగా, చాలామంది ఎంపీలు అయిన తర్వాత జనాలకు అందుబాటులో ఉండరు, మనలాంటి యువకులకి ఎంపీ ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి, నీలం మధు అనే వ్యక్తి గెలిస్తే మీకు అందుబాటులో ఉంటాడు అన్న నమ్మకం ఉందా? 100% అన్న, 100% అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే పటన్చోర్లో ఆయన వార్డ్ మెంబర్ నుంచి ఇవాళ ఎంపీ స్థాయికి ఇవాళ ఎంపీ సీటు తీసుకున్నాడంటే అతని గొప్పతనం. కావాలంటే ఆయనకి సర్పంచ్గా ఉన్న చిట్కుల్లో పోయి అడగండి, ఆయనే మన బీసీ నాయకుడు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు ఎవరు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీ ఒక్క ప్రాజెక్ట్ తెచ్చింది చూపెట్టండి, ఒక్క ప్రాజెక్ట్ తెచ్చింది చూపెట్టండి. సంగారెడ్డి నియోజకవర్గానికి ఇవాళ ఐఐటి మా కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, హాస్పిటల్ మా కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, అన్ని వర్గాలకు కలుపుకొని తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్న. అందుకే ఇవాళ నీలం మధు గురించి మేము ప్రతి విలేజ్లలో తిరుగుతున్నాం, ప్రతి వార్డులలో తిరుగుతున్నాం, టౌన్లలో తిరుగుతున్నాం, భారీ ఎత్తున బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నదన్న. ఇవాళ చూడండి, ఇసుకేస్తే లాలనంత ప్రజలు ఇవాళ సదాశివపేటలో ఉన్నారు, ఒకసారి మీరు ఒకసారి గమనించండి అక్కడ సైడు. అందుకే ఇవాళ ఇప్పుడు మా నీలం మధు అన్న ఖచ్చితంగా గెలుస్తాడు,
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సేవ చేసింది, డ్వాక్రా మహిళలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి సంతకం వ్యవసాయదారులకు కరెంటులో సంతకం పెట్టింది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ అన్న. గరీబోళ్లకు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది గమనించి ప్రజలు పక్క వేస్తారు. మా మహిళలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చిన మన రేవంత్ అన్న మొన్న ఏమన్నారు, ప్రతి గరీబ్ మహిళలు ఇవాళ బస్సులో ప్రయాణిస్తున్నారు చూశారు కదా. ఇంకోటి ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఒక పథకం తెచ్చారు, ప్రతి ఇంట్లో ఒక రేషన్ కార్డు ఒక మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారన్నారన్న. అది చూడండి, అందరి పార్టీ గరీబులకు చూసే పార్టీ అదే కదన్న. ఒక బీజేపీ సెంటర్ నుంచి ఒక ప్రాజెక్ట్ తెచ్చింది చెప్పండి మెదక్కి. ఆ రోజు ఇందిరాగాంధీ పీరియడ్లో పారిశ్రామికరణ చేసి బిహెచ్ఎల్ ఓడిఎఫ్ ఇంకా డిఫెన్స్ ఇవాళ అన్ని ఫ్యాక్టరీలు తెచ్చి మా ఇక్కడ ఉన్న ప్రజలకి ఉపాధి కల్పించిన వ్యక్తి ఆ రోజు ఇందిరాగాంధీ. దాన్ని గమనించండి ప్రజలు ఒక్కసారి. మీరు మార్పు కావాలన్నారు, మార్పు వస్తుంది. మా నీలం మదన్న కూడా పార్లమెంట్కి వెళ్తాడు, బరాబర్ అన్ని ప్రాజెక్టులు తెచ్చారు. కాబట్టి అప్కే బార్ కాంగ్రెస్ సర్కార్, అప్కే బార్ కాంగ్రెస్ సర్కార్. సదాశివపేట పట్టణం అయితే సిద్ధంగా ఉంది. నీలం మధు రాక సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బైక్ ర్యాలీ చేపట్టబోతూ ఉన్నారు. ఇక్కడున్న ముస్లిం మైనారిటీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈసారి యువ నాయకుడు బీసీ ముద్దుబిడ్డ నీలం మధును పార్లమెంట్కు పంపించేందుకు సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 సంగారెడ్డి నియోజకవర్గం నుంచి.